అర్థం కాకుండా ఆయన దాన్ని వాళ్ళు కోరుకున్నది అంటే తా కోరుకున్నదే జరిగిందంటారు కదా అట్లాగే బాబు ఏం కోరుకున్నారో అదే చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అది జరిగింది ఇక్కడ సరే ఒక రకంగా ఈయన క్లారిటీ ఇవ్వడం బానే ఉంది మానవత్వం నా మతం అని చెప్పడం బానే ఉంది ఓకే కానీ ఇక్కడ దళితుల అంశం తీసుకురావడం వెనక ఏదైనా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలనుకున్నారు అసలు దళితుల ప్రస్తావన అవసరం ఆయనలో వచ్చినటువంటి హర్టింగ్ నుంచి వచ్చినటువంటి మాట చివరికి ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ మాటలు వచ్చినాయి అనమాట అవి కమ్యూనిస్టులు మాట్లాడుతుంటారు ఎట్లాంటివి లేదంటే నాస్తికులు మాట్లాడతారు హేతువాదులు మాట్లాడుతుంటారు ఇట్లాంటి పదాలు బేసిక్గా దళితులకు సంబంధించిన వివక్ష లేదు అని చెప్తే అంతకంటే మూర్ఖత్వం లేదు ఖచ్చితంగా ఇవాళకి కూడా వివక్ష కొనసాగుతుంది కాకపోతే ఆలయాల్లోకి రానివ్వను అంటే ఊరుకునే పరిస్థితులు ఇవాళ ఏ దళితుడు లేడు వెళ్తానన్నప్పుడు ఆపితే దేశంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ ఆపేందుకు సిద్ధంగా లేదు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్గా ఎవరు ఆపుతారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు అవుతుంది జైల్లో పెడతారు గుళ్ళో దర్శనం ఖచ్చితంగా అనుమతించి తీరుతారు ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానంలో దళితులకి ప్రవేశం లేదా ఎందుకు లేరు అక్కడ డిప్యూటీఈఓలు వాళ్ళు కూడా ఉన్నారు కదా దళితులు ఎంతమంది ఉన్నారు ఎంత